ఢిల్లీ వన్డేలో భారత్ బౌలర్లు చెలరేగారు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ ని బెంబేలెత్తించారు. ఒకరిని మించి మరొకరు అనుకునేలా బౌలింగ్ లో సత్తా చాటారు. బంతితో మాయ చేశారు. ముఖ్యంగా స్పిన్నర్లు టాప్ క్లాస్ బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. ఆరంభం నుంచే సౌత్ ఆఫ్రికా జట్టుపై ఒత్తిడి పెంచారు. దీంతో స్పిన్ దుమారంలో సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ విలువెల్లాడిపోయారు. భారత్ బౌలింగ్ ని సమర్థంగా ఫేస్ చేయలేకపోయారు. గల్లీ క్రికెటర్లను తలపిస్తూ పెవిలియన్ కు క్యూ కట్టారు. వచ్చిన వాళ్లు వచ్చినట్లుగా అవుట్ అయిపోయారు. ఫామ్ లో ఉన్నాడనుకున్న క్వింటన్ డికాక్ 6 పరుగులకే బ్యాట్ ఎత్తేశాడు. మలన్ 15 పరుగులకే పరిమితమయ్యాడు. హెండ్రిక్స్ 3, మర్క్రమ్ 9 రన్స్ కొట్టారు. క్లాసన్ కాసేపు నిలబడినా సౌత్ ఆఫ్రికాను ఆదుకోలేకపోయాడు. స్టాండింగ్ కెప్టెన్ మిల్లర్ కూడా సింగిల్ డిజిట్ కి అవుట్ అయ్యాడు. క్లాసన్ 34 పరుగులు చేస్తే మిల్లర్ 7 రన్స్ తో సరిపెట్టుకున్నాడు. ఆరంభం నుంచి భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో సౌత్ ఆఫ్రికా 27.1 ఓవర్లలో 99 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ అసలు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. భారత బౌలర్ల ముందు తేలిపోయారు. బంతితో కుల్దీప్ యాదవ్ తడాకా చూపించాడు. 25 బంతులు వేసిన కుల్దీప్ యాదవ్ 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 4 కీలక వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ కూడా ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసిన వాషింగ్టన్ సుందర్ 15 పరుగులు ఇచ్చాడు. 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ ఫామ్ ని కొనసాగించాడు. పేస్ బౌలింగ్ తో సఫారీల్ని షేక్ చేశాడు. 5 ఓవర్లు వేసిన సిరాజ్ 17 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. షాబాజ్ అహ్మద్ కూడా రాణించాడు. 7 ఓవర్లలో 32 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఓవరాల్ గా భారత బౌలర్లు అదుర్స్ అనిపించారు. దీంతో సౌత్ ఆఫ్రికా 100లోపే ప్యాక్ అయింది. సఫారీలకు ఇండియా మీద 99 పరుగులే లోయెస్ట్ స్కోర్. ఓవరాల్ గా సౌత్ ఆఫ్రికాకు ఇది 4వ లోయెస్ట్ స్కోర్. అయితే ఈ సంవత్సరం 100లోపే 2 సార్లు ఆల్అౌట్ అయింది.